రస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులి చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట శ్రీరస్తు చిరునవ్వులా పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన మోరి మెళ్ళోన మల్లిగ మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా స్ట్రైట్ గా విషయం చెప్పు. నీకు మీ ఆయనకి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు చెప్పేది ప్రాబ్లం, వేరే ఏం లేదు నాన్న. లేదండి, అదేదో దాస్తోంది. కోపంగా వచ్చింది. నాన్న ఎక్కడా అని అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. రేవతి, మీ నాన్న అడుగుతున్నారుగా, దాచడం ఎందుకు చెప్పు. చూడమ్మా, ఒక మగాడు అర్ధరాత్రి వరండాలో అటూ ఇటూ పచారులు చేస్తున్నాడంటే కేవలం అది భార్య వల్లే. వాసు అలా తిరగడం నేను 2-3 సార్లు చూశాను. మీ మధ్య ఏదో సమస్య ఉంది, అది అతన్ని సతమత పెడుతుంది. నువ్వే కారణం చేతనో తనను దూరంగా ఉంచుతున్నావు. ఓ తండ్రి ఓ కూతురుతో మాట్లాడాల్సిన విషయం కాదు, కానీ నీ జీవితం బాగుండాలనే ఉద్దేశంతో మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు ఆ సమస్య గురించే నాతో చెప్పాలనొచ్చావు, కానీ చెప్పలేకనో ఇష్టం లేకనో వద్దనుకునో నువ్వు తిరిగి వెళ్ళిపోతున్నావు. అవునా? కరెక్టే నాన్న, మీరన్నది కరెక్టే. నేను ఆయన్ని దూరంగానే ఉంచుతున్నాను. గోపిబావ విషయంలో ఆయన చేసిన తప్పుని నేను సహించలేకపోతున్నాను. చేసిన తప్పు తెలుసుకుంటాడని, మనసు పెట్టి ఆలోచించి మనసు మార్చుకుంటాడని నా ఆలోచన. కానీ ఆయన అసలు దాని గురించి ఆలోచించట్లేదు.
మనిషికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా సిగ్గు లేకుండా నన్ను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడో తెలుసా? వేరే ఆడదాని దగ్గర సుఖం వెతుకొని వెళ్తాడట. ఆ విషయం గురించి మీకు చెప్దామని వచ్చాను. మీరే నిలదీసి న్యాయం అడగండి నాన్న. అడగాల్సింది అతన్ని కాదమ్మా, నిన్ను. నాకు తెలిసినంత వరకు ఈ విషయంలో అతను తప్పేమీ లేదు. ఏంటండి మీరు మాట్లాడేది? నిజం. అతను అలా అంటానికి కారణం, ఇది ఇలా చెప్పడానికి మూలమేంటో నేను ఊహించగలను. ఇంట్లో మొగుడికి సరిగా భోజనం పెట్టకుండా కడుపు మాడిస్తే తట్టుకోగలిగినంతసేపు తట్టుకుంటాడు, ఆ తర్వాత హోటల్ మెట్లెక్కుతాడు. చూడు రేవతి, న్యాయం ధర్మం అంటూ నువ్వు నీ భర్తతో దూరం పెంచుకుని అతన్ని వేరే వాళ్లకు దగ్గర చేయకు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు, జాగ్రత్త. ఒక మంచి భారీగా అతను వెంటుండు. ఏంటి నాన్న మీరనేది? నేనే కాదమ్మా, కూతుర్ని ప్రేమించే ఏ తండ్రైనా ఇదే మాటంటాడు. అసలు ఎవరికోసమో నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోవడం ఏంటమ్మా? పద్ధతిగా నడుచుకో. ఎందుకు దాన్ని తలుచుకుని ఏడుస్తున్నావు? ఊరుకో. కాదక్క, నేను తట్టుకోలేకపోతున్నాను. నా మూలంగా కావ్యకి అవమానం జరిగింది. కావ్య అత్తగారు అలా మాట్లాడుతుందని నేను అస్సలు ఊహించలేకపోతున్నానక్క. ఆమె గురించి అందరికీ తెలిసిందే కదా, పైగా ఆమె గుణమే అలాంటిది. చూడు, నువ్వు మామూలు మనిషివి కాదు. కడుపులో బిడ్డున్నప్పుడు ఇలా ఏడిస్తే మంచిది కాదు. ఏడవకు ప్రియా, ఊరుకో. 607 అర్చన రండి. ఏడకు పద. తీసుకోండి వెళ్ళండమ్మా. పద. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. మీరా? నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడుగుతున్నారా? నేను వాస్తవంగా ఇక్కడే వర్క్ చేస్తాను. డ్యూటీ అయిపోయిన తర్వాత ప్రైవేట్ క్లినిక్ లో చేస్తాను. డాక్టర్. తన్న చెల్లి ప్రియా. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా, కూర్చోండి. రా కూర్చో. అర్చన, ఈ మధ్య మీ వారు గోపి కలిశారు, జరిగిందంతా చెప్పారు. నేనది విని షాక్ అయ్యాను. ఇలాంటి పరిస్థితి నీకు రావాల్సింది కాదు. ఇంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్కి చెకప్ వచ్చే నువ్వు ఇప్పుడు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. నువ్వు దిగులు పడాల్సిన పనేం లేదు. ఈరోజు రేపు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి దీటుగానే పనిచేస్తున్నాయి. సరే, నువ్వు రామ్మా, చెకప్ చేద్దాం. వెళ్ళు ప్రియా. నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. అర్చన, నువ్వు రా కూర్చో. ఇద్దరికి స్కానింగ్ రాశాను, చేయించుకొని రండి. బేబీ గ్రోత్ ఎలా ఉందో చూద్దాం. అలాగే డాక్టర్. ఓకే పద. దుందన దుందన దాని 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 దుందన
ఆవిడ చెప్పింది అర్థమైందిగా డాక్టర్ చెప్పిన మందులు వేసుకుంటూ ఉంటే ప్రసవం సుఖంగా జరుగుతుందట సంతోషంగా ఉండు అక్క ఏమైంది ప్రియా కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి అక్క ఇంకా నిన్ను నడవలేను ఆటోలో వెళ్దామా షేర్ ఆటోలో వెళ్దామా గవర్నమెంట్ హాస్పిటల్ కి చెకప్ కొచ్చారు పాపం ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించుకునే స్తోమత లేనట్టుంది ఆ రోజు ఇద్దర్ని చక్కగా చూసుకుంటానని చాలా చాలా గొప్పగా మాట్లాడాడు కదా ఆ గోపి ఈ రోజు చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించాడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉండడం ఏంటి ఏం అవసరం అత్తయ్యా నెలలు నిండిన నిండు చూలాళ్ళు నా కూతుళ్లతో మాట్లాడే అదృష్టం లేకుండా పోయింది కన్న కూతుళ్ళు కడుపుతో ఉంటే వెంటుండి ఆలనా పాలనా చూసి ప్రసవం అయిన తర్వాత ఆ తల్లి బిడ్డల్ని భర్త చేతిలో పెట్టి అత్తవారింటికి సాగనింపుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఆ భాగ్యం నాకు లేకుండా పోయింది నాకే ఎందుకీ పరిస్థితి రావాలి మీరు దిగులు పడకండి అత్తయ్యా అయినా మీరేమన్నా చూడనన్నారా ఆ అర్చన సంగతి వదిలేయండి తన మొండితనం పట్టుదల మనకు తెలిసిందే కదా మనం ఎన్ని రకాలుగా చెప్పినా తన మనసు మార్చుకోదు కానీ ప్రియకేమైంది మనం అక్కడికెళ్ళి బతిపిలాడినా రాకుండా వాళ్లతోనే ఉండి ఎందుకీ కష్టాలు అనుభవించాలి పిచ్చిగాకపోతేను కడుపుతో ఉన్న పిల్లలు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో చెకప్ చేయించుకుని కనీసం ఆటోలో వెళ్లడానికి కూడా డబ్బులు లేక షేర్ ఆటోలో ఇరుక్కుని ఇరుక్కుని కూర్చుని వెళ్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అత్తయ్యా కన్న తల్లిగా మీకెంత బాధ ఉంటుందో ఇంకా నా ఇద్దరు కూతుళ్ళు నన్ను అర్థం చేసుకునే చేసుకోరా అత్తయ్యా ఏ ఆడపిల్లకైనా పురుడు పోసేది కన్నవాళ్లే కదా మీరెందుకు ఆ హక్కు వదులుకోవాలి వాళ్ల పురుడు పోసి బాధ్యతగా అప్పగించాల్సింది మీరే కదా బాగా ఆలోచించి మీరే ఓ నిర్ణయం తీసుకోవాలి రండత్తయ్యా ఎక్కడికి జయంతి ముందు మీరు రండత్తయ్యా చెప్తాను ముందు ఒక ఆటో చూసి ఆ తర్వాత అన్ని చెప్తాను రండత్తయ్యా ఏంటి జయంతి ఇక్కడ ఆపమన్నావు అటు చూడండి అత్తయ్యా ఇప్పుడు గోపి షెడ్డు నమస్కారం అత్తయ్య గారు ఏమీ అనుకోకండి మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడించడానికి కూడా నా దగ్గర అవకాశం లేదు నన్ను క్షమించండి పర్వాలేదులే గోపి మీ కులాసాగా కబురు చెప్పడానికి రాలేదు కడుపు మండి కన్నీళ్లతో వచ్చాం ఎందుకు ఇలా చేస్తున్నావు నేనేం చేశానండి మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అర్థం కావడం లేదా నా వల్ల కాదు అని ఒక్క మాట అనుంటే మేం మా ఇంట్లో పెట్టుకుని కంటికి రెప్పలా చూసుకునేవాళ్ళం కదా నేనిద్దరిని చక్కగా చూసుకుంటానని చాలా ఆవేశంగా చెప్పావే మాట మీద నిలబడతావని మేము నమ్మాం కానీ ఈరోజు మా కళ్ళతో
మేము వాళ్ళు పడే కష్టం చూడాల్సి వచ్చింది. జయంతి గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో నిజంగా నాకేం అర్థం కావట్లేదండి. కాస్త అర్థమయ్యేలా చెప్తారా ప్లీజ్. ఏం చెప్పమంటావు గోపి? అర్చన్ని ప్రియని చెకప్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపిస్తావా? కనీసం ఆటో చార్జీ లేక షేర్ ఆటోలో ఇరుక్కుని వెళ్లే పరిస్థితి వాళ్ళకి. అత్తయ్య ఎంత బాధపడుతుంది, కూతుళ్ళ కష్టం చూసి తట్టుకోలేకపోతుంది. ఏంటండి మీరు చెప్పేది? అర్చన ప్రియ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారా? లేదండి, నేనే అర్చనకి డబ్బులు ఇచ్చి ఓ మంచి హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాను. మీరెవరిని చూసి ఎవరనుకున్నారో? సరే, నా మాట నమ్మవా? పోనీ అత్తయ్య చూసింది, ఆమె మాట నమ్ముతావా? అత్తయ్య మీరు చూసింది చూసినట్టు చెప్పండి. అవును అల్లుడు గారు, వాళ్ళిద్దరు ధర్మ ఆసుపత్రికి వెళ్ళడం నేను చూశాను. నేనేం తప్పండం లేదు, మొదటి నుంచి అక్కడికి వెళ్ళుంటే వేరు. కానీ ముందు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు అధర్మాసుపత్రికి మారడం నాకు చాలా బాధగా ఉంది. ఇలా వెళ్ళాల్సి రావడానికి కారణం డబ్బులు లేకపోవడమే కదా. మీ కష్టాలు నన్ను కలిసేస్తున్నాయండి. అత్తయ్య గారు, లేదండి, నేనే అర్చనకి 500 ఇచ్చాను. మీరు చెప్తుంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. నేను అబద్ధం చెప్పడం లేదు అల్లుడు గారు, వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటికి రావడం మేము చూసాం, మమ్మల్ని నమ్మండి. అంటే అత్తయ్య గారు, నేను 500 ఇచ్చానంటే మీరు నమ్మలేకపోతున్నారా? డబ్బులు ఇచ్చొస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? చూడండి, నా గురించి మీకు బాగా తెలుసు, నేను అబద్ధాలు ఆడే మనిషిని కాదు. అల్లుడు గారు, మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది కాదు, సమస్య ఏదైనా వాళ్ళ వాళ్ళ దృష్టి నుంచి ఆలోచిస్తారు. ఒక తల్లిగా ఆలోచించి చూడండి, నేనే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం లేదు. మీ పరిస్థితి తారుమారైంది, ఈరోజు ఇలాగ చెట్టు కింద కూర్చోవలసి వచ్చింది, అందుకే ప్రియ భారం అవుతుంది అన్నాం. ఆలోచించి డబ్బు సాయం అందివ్వకపోతే అర్చన మమ్మల్ని అవమానించి పంపించింది. ఇప్పటికీ మించిపోయిందే లేదు అల్లుడు గారు, దయచేసి తప్పుగా అనుకోకండి. జయంతి, ఇదిగోండి అత్తయ్య. ఇదిగోండి అల్లుడు గారు. ఏంటండి ఇది? వద్దండి, నాకు డబ్బు వద్దు. అల్లుడు గారు, వద్దు అని నా మనసు బాధ పెట్టకండి. మాకన్నా మీరే గొప్పని ప్రియ మీ దగ్గర ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. కష్టాల్లో ఉండి కూడా చాలా ధైర్యంగా ఆదరించారు, చాలా గొప్పగా అనిపిస్తోంది. కానీ అదే సమయంలో కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు ఏమీ ఇవ్వలేకపోతున్నామనే బాధగా ఉంది. ఇది నేను నా కూతుళ్ళకి పెట్టే కట్నంగా అనుకోండి, తీసుకోండి. ఎందుకు గోపి ఆలోచిస్తున్నావు? మొహమాట పడుకు. ఆడపిల్లలకి పుట్టింటి కట్నాలనుకో, వాళ్ళకి ఖర్చు చేయి. చూడండి, కట్టుకున్న భార్యని పోషించలేనంత పరిస్థితుల్లో నేను లేను.